ఊపిరి సెలపని వానలు, ఊహించని వరదలు బెజవాడ నగరాన్ని నిండా ముంచేశాయి. దీంతో లక్షల మంది బాధితులు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయారు. వరద ఉధృతి ఇప్పుడిప్పుడే తెలిపినిస్తుండటంతో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది ప్రభుత్వం. మరోవైపు వరదలు వానలతో జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై ఆరా తీసే పనిలో పడింది కేంద్ర బృందం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సెంట్రల్ టీమ్ వరద నష్టంపై అంచనాలను రూపొందిస్తోంది. వరద తగ్గింది, బురద భయపెడుతోంది. వర్షం తగ్గింది, నష్టం బయటపడుతోంది. ఎంత నష్టం, ఎంత కష్టం. వరద ప్రకోపానికి విలవిల్లాడిన విజయవాడలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త తెరపినిస్తున్నాయి. దీంతో వరద మిగిల్చిన నష్టమెంత, కష్టమెంత అనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో పాటు వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ లేఖ రాశారు సీఎం చంద్రబాబు. వరద సాయంపై రాష్ట్ర విజ్ఞప్తితో స్పందించిన కేంద్రం ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ఈ బృందం రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తోంది. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. వరద వల్ల జరిగిన నష్టాన్ని శివరాజ్ సింగ్ కు వివరించారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు 32 మంది మృతి చెందగా 2 గల్లంతైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందగా, గుంటూరు జిల్లాలో 7, పల్నాడులో 1 మృతి చెందారు. 1,69,370 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 60,000 కోళ్లు, 222 పశువులు మృతి చెందాయి. 2,34,000 మంది రైతులు నష్టపోయారు. వరదలకు 22 సబ్స్టేషన్లు దెబ్బతినగా 78 చెరువులు, కాలువలకు గంటలు పడ్డాయి. 3,973 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. మొత్తం 6,44,536 మంది బాధితులుగా మారారు. ప్రభుత్వం 193 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 42,707 మందికి ఆశ్రయం కల్పించింది. ఇక సహాయక చర్యల్లో 50 NDRF, SDRF పాల్గొంటున్నాయి. సహాయక చర్యల కోసం 6 హెలికాప్టర్లు, 228 బోట్లను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ముంపు బాధిత ప్రాంతాల్లో వరద కాస్త తగ్గడంతో పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సిటీని క్లీన్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను రంగంలోకి దింపింది. దీంతో వేలాదిగా విజయవాడ చేరుకున్న కార్మికులు పారిశుద్ధ్య పనుల్లో బిజీ అయిపోయారు. ఎన్నో రాష్ట్రాల్లో వరదలు వచ్చాయండి, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ప్రజలే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరదలో ఉన్నా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటో తెలుసుకున్నామని చెప్తున్నారు. ఈరోజు వరదలు తగ్గాయి, నీరు తగ్గుముఖం పట్టింది. ఈరోజు శాండ్ ఎక్కడెక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి, వేరే ఊర్లో నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేయించి ఒక మహానగరంగా తీర్చిదిద్దుతున్నారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. ఈ సెంట్రల్ నియోజకవర్గం తరపున ఒక సాధారణ మహిళగా, వరద బాధితురాలిగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఇక ఫైర్ ఇంజన్ల సాయంతో ప్రజల ఇళ్లను తామే శుభ్రం చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. దీంతో ఇతర జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లు పెద్ద సంఖ్యలో విజయవాడ చేరుకుంటున్నాయి. బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది తొలగిస్తున్నారు. 57 వార్డులో 4 వెహికల్స్ అలాట్ చేశారు. అపార్ట్మెంట్లో స్టిల్ట్ ఏరియాలో ఏదైనా మట్టి పేరుకుపోయినా, లేదంటే లిఫ్ట్ ఛాంబర్ పిట్స్లో వాటర్ చేరినా అవి బెయిల్అవుట్ చేస్తాము. అట్లాగే రోడ్డు ఏదైనా క్లీనింగ్ పర్పస్ ఉన్నా సరే, రోడ్లో మట్టి పేరుకుపోయినా సరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, రోడ్లు అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసినా చేయపోయినా చేస్తాం. అపార్ట్మెంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము మట్టి అంతా క్లీన్ చేస్తాం, అంటే స్టిల్ట్ ఫ్లోర్ ఏరియాలో. ఇళ్లలోకి చేరిన వరదతో పలు వస్తువులు కొట్టుకుపోవడంతో పాటు ఉన్నవి కూడా పాడయ్యాయి. వరద నీటితో పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు భారీగా నష్టం వాటిల్లింది. 2,00,000 రూపాయల విలువైన వస్తువులు దెబ్బతిన్నట్టు షాపుల యజమానులు చెబుతున్నారు. 2 లక్షల మినిమం కంపల్సరీ, కానీ దాంట్లో మనకి రికవర్ అయితే మహా అయితే ఒక ఏదైనా కానీ ఒక 50,000 రూపాయలు సరుకు మట్టి నాశనం అయిపోయింది. ఒకటి పచారీ షాప్ ఉంది, అంటే బస్తాల బియ్యం కందిపప్పు అయ్యే షాప్ ఒకటి ఉంది, ఇంకోటి రైస్ షాప్ ఒకటి ఉంది, అవి అయితే పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఖరీదైన వస్తువులో చూస్తే మనకి సబ్బులు, షాంపూ బాటిల్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. గంట ముందు ఇంటిమేషన్ ఇచ్చారు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి, ఇంటిమేషన్ ఇచ్చిన గంటలోపల మనం సర్దాలంటే ఉన్న లేబర్ సరిపోరు కదా మనకి షాపులోకి. వరద బాధితులకు ప్రత్యేక కిట్ ద్వారా నిత్యావసరాల సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం. సుమారు 2 లక్షల కుటుంబాలకు సరుకులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేషన్ కార్డు లేని వారికి ఆధార్, వేలిముద్రతో పంపిణీ చేయనున్నారు. సో డోర్ డెలివరీ చేయాలనేది ఒక ఎత్తు. అదే విధంగా మా దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకుని ఈ పాస్ మెషిన్స్ వాడతాం, ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటాం. ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డ్స్ లేవో
వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి వాళ్ళ డేటా కూడా మేము ఆధార్ కార్డు కానివ్వండి, మొబైల్ నెంబర్ కానీ తీసుకుని సర్కుల విషయంలో మాత్రం ప్రతి ఇంటికి సరఫరా చేయాలి, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మొత్తం రంగంలోకి దిగి వరద బాధితులకు అండగా నిలిచే కార్యక్రమాలను చేపడుతున్నారు.